ఆపరేషన్ అజయ్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కాల్ సెంటర్స్ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ నుంచి భారత్కు తరలిస్తున్న భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులకు సహాయం చేస్తోంది. ఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేరేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ వరకు ఆపరేషన్ అజయ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారతీయులను తరలిస్తోంది. ఈ ఉదయం 235 మందితో ఢిల్లీకి రెండో విమానం చేరుకుంది. తొలి రోజు 212 మందిని తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 6 విద్యార్థులకు ఏపీ భవన్లో భోజన వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అజయ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ఏపీ భవన్లో ప్రత్యేక కాల్ సెంటర్స్ ని ఏర్పాటు చేసింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాము ఆపరేషన్ అజయ్ అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనుకోవచ్చు, ఇవాళ రెండో విమానం కూడా వచ్చింది, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాల్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? రైట్ సత్యత, ఇజ్రాయెల్లో ఇరుక్కున్న భారతీయులను, అక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ కూడా భారతదేశానికి, ఇజ్రాయెల్ నుంచి భారతదేశాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించింది. దానిలో భాగంగా ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇటు నిన్న 230 పైన, ఈరోజు 212 మంది విద్యార్థులను, అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా నిన్న మొదటి విమానంలో 235, ఈరోజు 212 మంది విద్యార్థులను భారత్కు తీసుకొచ్చారు. దీనిలో ఏపీకి చెందిన వారు 8 మంది రాగా, ఈరోజు 9 మంది విద్యార్థులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు అక్కడ యుద్ధ వాతావరణం రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇన్ని రోజులు వీరు ఎవరి భద్రతా వలయంలో ఉన్నారనే దానిపై మనతో మాట్లాడేందుకు ఇజ్రాయెల్లో చిక్కుకున్న విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చారు ఏపీ భవన్ అధికారులు. ప్రజెంట్ మనతో ఏపీ భవన్కు వచ్చిన విద్యార్థులు మనతో ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు వచ్చిన నేపథ్యంలో వారి రిలేటివ్స్ ఏళ్ళకి వెళ్ళారు. ప్రజెంట్ మనతో 4 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు మిడిల్లో ఉన్నవారు, ఇద్దరు కపుల్స్, వారిద్దరు వారు కూడా గత 4 నెలల నుంచి కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు. ప్రజెంట్ వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇజ్రాయెల్ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, అంటే అసలు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నేను ఇజ్రాయెల్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, మాస్టర్స్ కోసం వెళ్ళాను. ప్రస్తుతానికైతే ఐ మీన్ ఫస్ట్ 2 డేస్ కొంచెం బాగా ఉండింది, ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది, అంటే ఐ మీన్ ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చింది అంతా. అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అక్కడ? మోస్ట్లీ లైక్ గాజా అండ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గాజా అండ్ ఇజ్రాయెల్కి యుద్ధాలు, అండ్ ఈసారి హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా వాళ్ళతో చేతులు కలిపింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది మాకు. అంటే మీకు ఆ యుద్ధం జరిగే సందర్భంలో ముందు మిమ్మల్ని అలర్ట్ చేశారు అక్కడ, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి ఏమైనా చెప్పారా? ఈసారి ఏం చెప్పలేదు, మాకేం చెప్పలేదు ఈసారి. అంటే అనుకోకుండా యుద్ధం జరిగింది అక్కడ, అంటే ముందస్తు సమాచారం లేదు? ముందస్తు సమాచారం ఏం లేకుండా అనుకోకుండా జరిగింది. ఇంతకు ముందు అంటే ప్రీవియస్ అయితే మాకు ఎప్పుడు అలర్ట్స్ వస్తూనే ఉంటాయి, అంటే యుద్ధం రాబోతుందని ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈసారి మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ హమాజ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసి ఈ పాలస్తీనాలోకి ఎంటర్ అయ్యి వేల ర్యాకెట్లతో దాడులు చేయడంతో అక్కడున్న అనేక మంది వేల సంఖ్యలో అక్కడున్న అంటే ఇతర దేశాలకు సంబంధించి కానీ ఇజ్రాయెల్ సంబంధించిన వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు హమాజ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారికి సంబంధించిన ఉగ్రవాదులు కూడా కొంతమంది మరణించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ మనతో పాటు ఇద్దరు కపుల్స్ కూడా ఉన్నారు, వీరు అక్కడికి వెళ్ళి 4 నెలలు అవుతుంది, అక్కడ స్టడీ పర్పస్ వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ వారు ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? 4 మంత్స్ అయిందండి మేము అక్కడికి వెళ్ళి. మేమున్న ప్రాంతంలో అంత ఎక్కువ లేదు కానీ, బట్ వార్ అనేది ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఉన్నది. అండ్ ఇంట్లో ఇక్కడ పేరెంట్స్ అందరూ చాలా వరీలో ఉన్నారు, సో మాకు టెన్షన్ ఉండింది. సో గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ మేము సపోర్ట్ చేస్తున్నాము, సో వీ కుడ్ గెట్ ద ఛాన్స్ టు కమ్ హియర్ బ్యాక్ హోమ్. రెడీగా సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళి, అక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది, మిమ్మల్ని భారత ప్రభుత్వం నుంచి ఎవరైనా సంప్రదించారా, ఎటువంటి అలర్ట్ జారీ చేశారు మీరు అక్కడ? మేమైతే వెళ్ళి ఒక 4 మంత్స్ అవుతుంది.
ఇది యాక్చువల్గా చాలా సడన్గా అటాక్ అయింది. ఈవెన్ వీ డోంట్ నో, అంటే అక్కడ యాక్చువల్గా వీకెండ్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే అనమాట, మనకి లాగా సాటర్డే అండ్ సండే కాదు. సో సాటర్డే ఈజ్ అ వీకెండ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఇన్ దియర్ హోమ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అయితే ఇంకా సడన్గా ఇలా మిసైల్స్ వచ్చాయని చెప్పి తెలిసింది, లైక్ 3,000-5,000 అని అంటున్నారు. సో అంటే లైక్ ఇంకా అలా రావడం వల్ల మాకేం చేయాలో కూడా మాకు తెలీదు, యాజ్ ఏ స్టూడెంట్స్గా అక్కడ ఉన్నాం కాబట్టి. సో వన్స్ ఒకసారి మాకు అక్కడ ఈ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత ఒక 2-3 డేస్ మాత్రం మేము కూడా చాలా ఏమంటారు కన్ఫ్యూజన్లో ఉన్నాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. బట్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్గా అంటే మా యొక్క వర్రీని చూసి వాళ్ళు కూడా వెంటనే ఈ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ నుంచి కూడా మమ్మల్ని సంప్రదించారు, లైక్ అక్కడ ఇండియన్ ఎంబసీ ఉంది లైక్ ఇజ్రాయెల్లో, వాళ్ళు వెంటనే మా మెయిల్స్కి కానీ మాకు పర్సనల్గా మెయిల్స్ పెట్టడం కానీ అలాంటివి చేశారు. చేసి రిజిస్టర్ చేసుకోమని లింక్ అవి ఇవి పంపించారు. రిజిస్టర్ చేసుకున్న సెకండ్ డే మేము వచ్చాము, నిన్న కొంతమంది వచ్చారు. సో ఐ థింక్ మేబీ రేపు ఇంకొక 2 ఫ్లైట్స్ ఉన్నట్టున్నాయి. సో అలాగా వితిన్ 4-5 డేస్లో మోస్ట్లీ ఎవాక్యుయేట్ చేస్తామని అక్కడ ఉన్న ఎంబసీ హెడ్ మాతో నిన్న చెప్పడం జరిగింది. మీతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్ర సంబంధించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, మీతో పాటు ఎవరైనా వచ్చారు? వచ్చారండి, తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు. బట్ వాళ్ళు కొంతమంది వెంటనే ఫ్లైట్ ఉండడం వల్ల అటు నుంచి అటు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యా, సో మాతో పాటు వచ్చారు వాళ్ళు కూడా. మొత్తం మరొక విద్యార్థి ఉన్నారు, వారిని అడిగి మరొక సమాచారం చేస్తాం. సార్ చెప్పండి, మీరు ఇజ్రాయెల్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా అంటే అసలు యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఏమైంది అక్కడ? నేను ఇజ్రాయెల్ వెళ్ళి 5 మంత్స్ అవుతుంది. సో మెయిన్గా అంటే ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ లాగా వాళ్ళకి ఎప్పుడు ప్యాలెస్తైన్కి ఇజ్రాయెల్కి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి నాకు వచ్చే న్యూస్ ప్రకారం అయితే మాస్క్లు ఏవో గొడవలు జరిగాయి. సో దాని నుంచి ఎస్కలేట్ అయ్యి ఇది ఎప్పటి నుంచో బాగా ప్లాన్ చేసుకునే ప్లాన్ ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్గా చేశారన్నమాట. సాటర్డే మరో హాలిడే రోజు మాది. సో ఆ హాలిడే రోజు అందరూ రూమ్లో ఉంటారు. అక్కడ షబాత్ టైంలో ఏంటంటే మొత్తం అన్నీ క్లోజ్ అన్నమాట. అక్కడ బస్సులు ఉండు, ఏముండు, అందరూ ఎవరి రూమ్లో వాళ్ళే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మార్నింగ్ లేచిన వెంటనే సైరన్స్ ఉంటాయి. కానీ అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రతి ఇంట్లోని ఒక బేస్మెంట్స్ కానీ షెల్టర్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో మిసైల్ వచ్చే 1.5 మినిట్స్-30 మినిట్స్ ముందే మాకు సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన వెంటనే మేము ఆ షెల్టర్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి 10 మినిట్స్ తర్వాత బయటకు వస్తాం అన్నమాట. సో ఐరన్ డోమ్ ఉండడం వల్ల మాకు మిసైల్ డైరెక్ట్ స్ట్రైకే ఉండదు అన్నమాట, ఆటోమేటిక్గా ఇంటర్సెప్ట్ చేస్తుంది. కానీ ఇంకా ఫర్దర్ ప్రికాషన్స్ కోసం అందరినీ సేఫ్టీ షెల్టర్స్లో ఉండమంటారు. అక్కడ భద్రత పరంగా కూడా ఒక ఐరన్తో తయారు చేసిన భారీ మందమైన ఇల్లు కూడా ఏర్పాటు చేశారు, దానివల్ల మిసైల్స్ వచ్చి తగిలినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు. అంటే మీరున్న ప్రాంతాలు అటువంటి ఏర్పాట్లు ఉన్నాయా, అటువంటి ఇళ్ళు ఉన్నాయా? ఇజ్రాయెల్లోని ప్రతి ఇంట్లో కామన్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఇంట్లోని ప్రతి బిల్డింగ్లోని షెల్టర్స్ అనేవి కామన్గా ఉంటాయి. అవి సెపరేట్ రూమ్లో ఉంటాయి, గట్టిగా ఐరన్ డోర్స్ ఉంటాయి వాటికి. సో ఎప్పుడన్నా మిసైల్ స్ట్రైక్ వచ్చినా మాకు ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, సైరన్ కూడా వస్తుంది. సో అది చూసిన వెంటనే మేము వాటిలోకి వెళ్ళిపోతాం. మీతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ ఇటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి భారత్కు సంబంధించిన విద్యార్థులు మీతో టచ్లో ఉన్నారా? అంటే ఎవరైనా మీతో చదువుకుంటున్న వారు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం కానీ అటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ప్రజెంట్? అలా ఏం లేదు, మాకు ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో ఏ న్యూస్ వచ్చినా సరే అందులోనే అందరూ షేర్ చేసుకుంటాం. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఎవరు లేకపోయినా మిగతా వాళ్ళందరికీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి చెప్తాం అనమాట. ఆ వాట్సాప్ ద్వారా ఎంబసీతో కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాం. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అనౌన్స్ చేశారో అప్పుడే మాకు ఒక లింక్ పంపించారు. ఎవరైనా మీకు వెకేట్ చేయాలి అనుకుంటే ఈ లింక్లో రిజిస్టర్ అవ్వండి అని లింక్ పంపించారు. ఆ రిజిస్టర్ అయిన వెంటనే మాకు 2 డేస్లోనే రెస్పాన్స్ వచ్చి ఇలాగ డే బై డే స్టూడెంట్స్ అందరినీ ఎవాక్యుయేట్ చేస్తున్నారు. అందరూ మొత్తం ఇండియా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఒకే కాలేజ్ ఉంటుందా, లేకపోతే వేరే వివిధ కాలేజీలో చదువుతున్నారా, అందరికీ ఒక గ్రూప్ ఉంటుందా, అందరు టచ్లో ఉంటారా తెలుగు వారు అందరూ కూడా? అంటే అక్కడ రీజనల్ వైజ్ ఏ ఉండదు, ఇండియన్స్ అందరూ వేరే వేరే కాలేజీలో స్ప్లిట్ అయి ఉంటాం. మా ఇండియన్స్ అందరికీ ఒకే వాట్సాప్ గ్రూప్ ఉంది, లాంగ్వేజ్ వైజ్ గ్రూప్ ఏం లేదు. ఇండియన్స్ అందరూ ఒకే వాట్సాప్ గ్రూప్లోని వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంటాం. అంటే మీరు చదివే స్టడీ వేరైనప్పటికీ గ్రూప్ కాలేజ్ వేరైనప్పటికీ అందరూ కూడా ఒకే గ్రూప్ ఉంది అక్కడ. మొత్తం ఇండియన్లో మొత్తం ఇజ్రాయెల్ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ ఒక గ్రూప్ ఉందన్నమాట. అది వేరే కాలేజ్ అవని వేరే లాంగ్వేజ్ అని మొత్తం అందరూ ఇండియన్స్ ఉంటారు ఆ గ్రూప్లో. ఇప్పుడు మీతో అందరూ టచ్లో ఉన్నారు, మన ఇండియన్స్ అందరూ కూడా ఇప్పుడు మీతో పాటు 212 మంది వచ్చారంటున్నారు, నిన్న 238 మంది వచ్చారు, మన తెలుగు వారు కూడా దాంట్లో 9 మంది ఉన్నారు, ఈరోజు 9 మంది వచ్చారు. అయితే వీరందరూ మీకు టచ్లో ఉన్నారా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అక్కడ లేవా? లేవు, ఎవరికి ఇబ్బందులు అయితే ఏం లేవు. అంటే ప్రస్తుతానికి వారంతా బార్డర్లోనే ఎక్కువ సీరియస్గా ఉంది కాబట్టి మాకు అన్ని సేఫే అనమాట. అప్పుడప్పుడు మిసైల్ వార్నింగ్స్ వస్తూ ఉంటాయి, కానీ మిగతాదంతా మేము సేఫ్ జోన్లోనే ఉన్నాం.
ఇంకోటి ఏంటంటే, మనం అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ ఈ పాలస్తీన్ ఇది హమాజ్ అనే ఉగ్రవాద సంస్థ చేసే దాడులను ఎదుర్కోకపోవడంలో ఏది అక్కడ బలహీనమైపోయి ఉండొచ్చు అంటారు, ఏది ఎందువల్ల ఇలా జరిగింది అనుకోవచ్చు? అది బలహీనమే కదా, ఎందుకంటే వాళ్ళు అట్ ఏ టైంలోని 3000-4000 రాకెట్ నేసే సరే అక్కడ కిందన పడ్డవి 3-4 పడ్డాయి. సో అది అది ఐరన్ డోమ్ ఒక 100% ఎఫిషియెంట్, 90% ఎఫిషియెంట్ ఐరన్ డోమ్. సో ఒకటి రెండు పడ్డం కూడా ఇంకా అది సేఫే, అది కూడా జనాలకి ఎక్కువ క్యాజువాలిటీస్ లేవన్నమాట, ఓపెన్ స్పేస్లో ఎక్కువ పడ్డాయి. కానీ మరణాలు ఇప్పుడు దాదాపు 1000 సంఖ్యలో ఉన్నాయి అంటున్నారు అధికారికలు, ఎక్కడైతే బయట పెట్టడం లేదు. కానీ ఇటు ఎవరైతే ఎప్పుడైతే హమాజ్ ఉగ్రవాదులు దాడి చేశారో ఇటు ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ మీ దృష్టికి వచ్చింది? ప్రజెంట్ అంటే సౌత్ నుంచి గాజా నుంచి అటాక్ హమాజ్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు, నార్త్ నుంచి లెబనాన్ నుంచి హజబుల్లా టెర్రరిస్ట్ కూడా అటాక్ చేస్తున్నారు అన్నమాట. సో సౌత్ నుంచి ఇటు నుంచి అటాక్ చేయడం వల్ల ప్రస్తుతానికి ఏంటంటే మే ఎయిర్లైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి, సో మాకు అక్కడ బయటికి రావడానికి వేరే ఆప్షన్ లేదు. సో ఈ ఆపరేషన్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ సహాయంతో మేము బయటపడ్డాం. మీరు నలుగురు వచ్చారు, ఇంకో కొంతమంది బయట వారి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు, అంటే మొత్తం ఏ ప్రాంతాలు చెందినవారు అందరూ? ఒక చిత్తూరు నుంచి కొంతమంది ఉన్నారు అండ్ విజయవాడ, అటు సైడ్ నుంచి ఉన్నారు, మిగతా వాళ్ళు తెలియదు ఎక్కడి నుంచి. ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది? మీకు ప్రజెంట్ అయితే ఏపీ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, నెక్స్ట్ ఎన్ని గంటలకు నుంచి మీరు బయలుదేరారు? నేను వైజాగ్కి నాకు 2:30 ఫ్లైట్ ఉంది, నేను దానికి వెళ్తున్నాను. వాళ్ళకి లేదు, వాళ్ళకి సాయంత్రం ఫ్లైట్ ఉంది విజయవాడకి, నేను వైజాగ్ వెళ్తాను. అంటే మొత్తం ఇటు అక్కడ యుద్ధ వాతావరణం మొదలైనటువంటి ఇటు భారత ప్రభుత్వం నుంచి కూడా దౌత్య కార్యాలయం నుంచి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాయి, ఎవరు కూడా బయటకు రావద్దు, అందరూ ఇళ్లలో ఉండండి, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి సంప్రదింపులు జరుగుతున్నాయి, మేము అందరినీ సేఫ్గా తీసుకొస్తాం. ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఈమెయిల్ కూడా ప్రకటించారనమాట, మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది కాల్ చేయండి అని చెప్పి ఒక కంట్రోల్ రూమ్లో పెట్టారు అక్కడ ఇజ్రాయెల్ ఎంబసీలో. బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇండియన్ ఎంబసీ. మీరు యుద్ధ వాతావరణం, భీతావహ వాతావరణం ఉంది ఇజ్రాయెల్లో, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం మీరు అనుకున్నారా? అనుక్షణం కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని భయం భయంతో కాలం వెళ్ళదీసిన పరిస్థితి నెలకొంది. మీరు ఆ దేశం నుంచి దేశానికి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇండియా బాగా సంతోషంగానే ఉంది, ఎందుకంటే అక్కడ మేము బయటికి వెళ్ళడానికి లేదనమాట. సో ఎందుకంటే ఎప్పుడు ఏ అటాక్ జరుగుతుందో తెలియదు. మేము జెరూసలేంలో ఉంటాం, జెరూసలేం ఊరి చుట్టూ ప్యాలెస్టైన్ ఏరియా ఉంటుంది. సో బయట తిరగడం కూడా కొంచెం రిస్కీ అనమాట. సో అందుకని మేము ఎక్కడికి వెళ్ళకుంటే రూమ్లోనే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఇండియాకి వచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం సేఫ్గా ఫీల్ అవుతున్నాం. అక్కడ యుద్ధం జరుగుతుందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కూడా అందరినీ సంప్రదించే ప్రయత్నం అయితే చేసుకుంటారు, మీ కుటుంబం నుంచి ఫోన్ చేశారా? ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంది మాట్లాడే సందర్భంలో? మాకు ఇంటి దగ్గర నుంచి ప్రతి 1 అవర్కి ఒకసారి కాల్ చేస్తారు అన్నమాట, సిచ్యువేషన్ ఎలాగుంది, ఎప్పుడు ఉందని. సో వాళ్ళకి నేను చెప్తా ఉంటాను అనమాట, ఇక్కడ మాకు ప్రస్తుతానికి మేము ఉన్న ఏరియా సేఫే, బార్డర్ నుంచి బాగా దూరంగా ఉన్నాం, ఓన్లీ మిసైల్ వార్ నుంచి వచ్చినప్పుడు కూడా మాకు షెల్టర్స్ ఉన్నాయి సేఫ్గా ఉండడానికి. సో వరీ అవ్వడానికి ఏం లేదని చెప్తున్నాం. రైట్, మొత్తంగా చూసుకుంటే ఏదైతే అజయ్ ఆపరేషన్ అజయ్లో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపుకు సంబంధించి నిన్న ఏదైతే మొదటి విమానం 230 మందితో వచ్చింది, ఈరోజు 212 మందితో రెండవ విమానం భారత్ చేరుకుంది, దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఏపీకి సంబంధించిన వారు మాత్రమే నిన్న ఈరోజు వచ్చారు. వార్త చదువుకునే వారికి సంబంధించి, ఇండియా గ్రూప్కి సంబంధించి, మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇండియన్ గ్రూప్కి సంబంధించి కూడా ఒక గ్రూప్ అయితే ఉంటుంది, ఏ కాలేజీలు వేరైనప్పటికీ అక్కడ. కానీ ఎప్పటికప్పుడు భయం భయంతోనే కాలం వెళ్ళదీసాం, కానీ ఇక్కడ భారత ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు ఇక్కడ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. Right, thank you, Shiva.